నమస్కారం, ఎస్విసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ ఎస్టీ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పరిసిపోకు శ్రీనివాసరావు. మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించవద్దు, జూన్ 19న కలెక్టరేట్ వద్ద ధర్నా. వెంగళయ్యపాలెం సావిత్రిబాయి పూలే నగర్లో దళిత గిరిజన వెనకబడిన కులాల ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్నారు. హౌసింగ్ లోన్ల మీద, ఇళ్ల పట్టాల మీద నవేంద్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పరిసిపోకు శ్రీనివాసరావు మాట్లాడుతూ, అక్కడ నివసిస్తున్న ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు లేవు అని, మంచినీరు, సరైన రోడ్డు మరియు వ్యక్తిగత మరుగుదొడ్ల సదుపాయం లేవు అని, అంతేకాకుండా సాయంత్రం అయితే కరెంటు ఉండదు అని, అక్కడ 500 కుటుంబాలు ఉంటే వారిలో 350 మందికి రేషన్ కార్డులు లేవని, వారిలో 20 కుటుంబాలకు మాత్రమే మంజూరు చేశారు అని ఆయన అన్నారు. ఎస్టీ ఎస్సీలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2 కోట్ల రూపాయలను వినియోగించి ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ను కోరారు. నియోజకవర్గం గుంటూరు రూరల్ మండల పరిధిలోని వెంగళాయపల్లి గ్రామం, అందులో సావిత్రిబాయి పూలే నగర్లో దాదాపుగా 13 సంవత్సరాల నుంచి దళితులు, గిరిజనులు, వెనకబడిన కులాలు ప్రభుత్వ భూమిలో నివాసముంటున్నారు. అనేక సంవత్సరాల నుంచి అక్కడ మౌలిక వసతుల మీద, ఇళ్ల పట్టాల విషయం మీద, హౌసింగ్ లోన్ల మీద నవేంద్ర మార్పేసి పోరాటం చేస్తూ ఉంది. ఈరోజు సావిత్రిబాయి పురనగర్కు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు రావెల కిషోర్ బాబు గారు 2 కోట్ల రూపాయలు రోడ్ల కోసం, కాలువల కోసం, వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం కేటాయించడం జరిగింది. కేటాయించి 6 నెలలు కావస్తున్నప్పుడు కూడా అధికారులు వచ్చారు, ఎంక్వైరీ చేశారు, రోడ్లు వేస్తామని చెప్పారు, ఎస్టిమేషన్ వేశారు. ఈరోజు కూడా ఒక కాలువ తీయలేదు, ఒక రోడ్డు వేయలేదు, ఒక వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టలేదు. అక్కడ సాయంత్రం ఏంటంటే అక్కడ విద్యుత్ ఉండదు, ప్రతి కుటుంబానికి మీటర్లు ఉన్నాయి, మీటర్ల ద్వారా ప్రభుత్వానికి వాళ్ళు కరెంటు బిల్లులు కడతా ఉన్నారు. సాయంత్రం అయితే లో వోల్టేజ్తో అక్కడ విద్యుత్ దీపాలు కూడా పరిస్థితి లేదు. ఆడ 3 ఫేజ్ వైర్ మార్చమని అనేకసార్లు ఏఐ గారు చెప్పాము, అయినప్పటికీ మార్చలేదు. ఆ కాలనీలో మంచినీళ్ళ పైప్లైన్ గవర్నమెంట్ వేసింది, కానీ మంచినీళ్ళు రావు, మంచినీళ్ళు కోసం మంచినీళ్ళు రావట్లేదని చెప్పేసి అనేకసార్లు ఆర్డబ్ల్యూసీ వాళ్ళకి మొరబెట్టుకుంటే ఆర్డబ్ల్యూసీ వాళ్ళు ఎక్స్ట్రా ఈరోజు మోటార్ ఒకటి బిగించారు. ఆ మోటార్ బిగించిన కాని దగ్గర నుంచి పైప్లైన్ కలపడం కోసం ఒక 100 మీటర్లు, 200 మీటర్లు పైప్లైన్ కలపడం కోసం వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఒక 10,000 ఉంటే వాళ్ళు పైప్లైన్ ద్వారా వాటర్ ఇవ్వచ్చు. ఆ 10,000 డబ్బుల దగ్గర కూడా ఆర్డబ్ల్యూసీ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అంతిమంగా అక్కడ రేషన్ కార్డులు 500 కుటుంబాలు, దాదాపుగా 350 కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. 350 కుటుంబాలు రేషన్ కార్డులు పెట్టుకుంటే దాంట్లో ఒక 20 శాంక్షన్ చేశారు. ఆడ 2,500 మంది జనాభా ఉంటే ఓట్ల కోసం అర్జీ పెట్టుకుంటే 150 మందికి ఓట్లు శాంక్షన్ చేశారు. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి మేము నూతనంగా వచ్చిన కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి ఆ గ్రామంలో నారాబురశ్రీ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడానికి 20 కిలోమీటర్లలోపు ఉన్న స్కూల్ సర్వే చేసి 25,000 విద్యార్థులకు కేంద్రీకృత వంటశాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు తాను పెంచిన చట్టం సమూలంగా నరికివేసే ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వ పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పేందుకు ఈ ధర్నాను కార్మికుల ద్వారానే కొనసాగించాలని, జూన్ 19న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమారి కోరారు. డి శివకుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ గుంటూరు జిల్లా కమిటీ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది కార్మికుల్ని ఇంటికి పంపించే విధంగా చంద్రబాబు నాయుడు మెమో నెంబర్ 23349 పేరు మీద ఏప్రిల్ నెలలో విడుదల చేశారు. ఈ మెమో వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు ఇంటి దారి పట్టే పరిస్థితి ఉంది. ఆ కార్మికులకే పని ఉంచాలని చెప్పేసి, స్వచ్ఛంద సంస్థలకు ఈ పథకాన్ని ఒప్పచెప్పరాదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేయటం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గుంటూరు కలెక్టరేట్ వద్ద కూడా ధర్నా చేస్తూ ఉన్నాము. వాస్తవంగా 15 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు స్కూళ్ళల్లో డ్రాప్అవుట్స్ పెరుగుతున్నారు పేద విద్యార్థులు, ఖచ్చితంగా వీళ్ళంతా స్కూళ్ళలో చదవాలి అనే నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, డాక్టర్ మహిళలందరూ ఈ పథకాన్ని
ఉండి వండి పెట్టండి, మీకు ఉపయోగంగా ఉంటుంది, ప్రభుత్వ పథకం కాబట్టి అని చెప్పేసి గ్రామంలో ఉన్న మహిళలను బయటికి తీసుకొచ్చి ఈ పథకాన్ని అప్పచెప్పడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో అప్పుడే వేడివేడిగా వండి పిల్లలకు వడ్డించాలని చెప్పి, అంతేకాకుండా పౌష్టికాహారమైన కోడిగుడ్డు కూడా ఈ పథకం వల్ల లభిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్తే అది పౌష్టికాహారమైన కోడిగుడ్డు అందటం లేదు, అంతేకాకుండా వేడివేడిగా కాకుండా ఒక 20 కిలోమీటర్ల పరిధిలో వంట షెడ్లను నిర్మించి ఎప్పుడో తెల్లవారుజామున వండిన ఆహార పదార్థాలను పంపించడం వల్ల అది సర్దిపడి పిల్లలు తినడానికి ఉపయోగపడకుండా పందుల పెంపకందారులకు ఉపయోగపడతా ఉంది. ఈరోజు తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో ఇదే. ఏపీజేఎస్సీ ఆంధ్రప్రదేశ్ 19 అనుబంధ ఉద్యోగ సంఘాల జేఏసీ అమరావతి ఆవిర్భావ సభ ఆదివారం గుంటూరులోని సూర్యదేవర కళ్యాణ మండపంలో అట్టహాసంగా జరిగింది. ఈ సభకు జేఏసీ చైర్మన్ బుప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. ఏపీజేఎస్సీ అమరావతి రాష్ట్ర చైర్మన్, ఈరోజు ఏపీజేఎస్సీ అమరావతి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు విశ్రాంత ఉద్యోగుల యొక్క సమస్యలే పరిష్కారంగా ఏర్పడినటువంటి వేదిక ఏపీజేఎస్ అమరావతి. ఇది ఏ ఒక్క సంఘానికి వ్యతిరేకం కాదు, శాఖాపరమైనటువంటి సంఘాల యొక్క బలోపేతానికి, అదేవిధంగా మా యొక్క ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏర్పాటు కాబడింది. ఇప్పుడు ఇది ఏర్పడి కేవలం 3 మాసాల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలు పూర్తి చేసుకొని 11వ జిల్లాగా గుంటూరు జిల్లా శాఖ ఆయుర్భావ సభని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మరి చాలా సంతోషంగా ఉంది. ఈ నెల 25 ఏలూరు, అదేవిధంగా వచ్చే నెల 8వ తారీఖు కృష్ణా జిల్లాతో 13 జిల్లాల యొక్క ఏపీజేఎస్ అమరావతి కమిటీలని పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకొని మండల స్థాయి కమిటీలకు కూడా అతి త్వరలో పూర్తి చేయబోతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల యొక్క ఏదైతే ప్రధానమైనటువంటి అజెండా ఈరోజు పెట్టుకొని సిపిఎస్ రద్దుని పెట్టుకున్నామో దాని పరంగా ఈరోజు మీకు స్పష్టంగా చెప్తున్నాను, సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి 187,000 మంది ఉద్యోగులు వారికి చెందినటువంటి గ్రాట్యుటీని సాధించడంలో సిపిఎస్ ఉద్యోగుల పోరాటం, ఏపీజేఎస్ అమరావతి వారితో కలిసి వారి వెన్నంటి ఉండి ప్రభుత్వానికి విషయాలంతా స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పి ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు, ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో ఈరోజు వారికి భారతదేశంలోనే హర్యానా తర్వాత 2వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లోనే గ్రాట్యుటీ సాధించుకున్నామంటే అది సిపిఎస్ ఉద్యోగుల. ఎస్పీ గ్రీవెన్స్ లో బాధితులు బారులు తీరి తమ బాధలను అధికారులకు విన్నవించుకున్నారు. ఈ గారిని మేము బత్తిన జ్యోతి అనే దగ్గర డబ్బులు తీసుకున్నామండి. ఆమె దగ్గర ఆమె ఖాళీ ప్రామిసరీ నోటు మా దగ్గర రాపించుకొని గొల్ల రాంబాబు అనే అతనికి ఇచ్చి మా నోటు మాకు ఇవ్వకుండా 2 నెలలు నేను ఊరికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళానని తిప్పించుకొని ఇక వేరే అతనికి రాంబాబు అనే అతని వ్యక్తికి ఇచ్చి ఆయన ద్వారా మాకు నోటీస్ పంపించారండి. అది కోర్టు నోటీస్ పంపించారు. ఇంకా మేము 1 లక్ష రూపాయలు ఇవ్వాలన్నట్టుగా కోర్టు నోటీస్ పంపించి, సార్ మీరు ఎవరో మాకు తెలియదు అంటే జాంకాయల బండి దగ్గరకు వచ్చి కొట్టాడండి. ఆ జాంకాయల బండి కాడ అందరు ఎవరిని అడిగినా చెప్తారు సార్, నేను కళామందిర్ కాడ జాంకాయలు అమ్ముకుంటా ఉంటానండి ఎదురు. అయితే వాళ్ళు ఏమన్నారంటే మీరు మా దగ్గర చీటీ పాటలు ఏమైనా కలిస్తే నేను ఆ కేసు వాపస్ తీసుకుంటాము అది ఇది అని అంటున్నారు, కానీ మా నోటు మాకు ఇవ్వకుండా ఇట్లా నోటీస్ పంపించి మమ్మల్ని తిప్పిస్తున్నారు సార్. మాకు ఎవరూ అండదండలు లేవు సార్, మేమిద్దరమే. ఈ అమ్మాయి డ్యూటీకి వెళ్ళిద్దే నేనేమో జాంకాయల బండి మీద జాంకాయలు అమ్ముకుంటా ఉంటాను సార్. దయచేసి ఎస్పీ గారు నాకు న్యాయం చేస్తారని, న్యాయం చేయకపోతే మేమిద్దరం సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం సార్. ఈ ఎస్పీ గారు స్పందించి నగరపాలన స్టేషన్కి రాశారు, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. దార్ల వెంకటరమణయ్య సార్, నేను గోరంట్లో అన్నపూర్ణ సొసైటీలో ప్లాట్ నెంబర్ 109లో స్థలం కొనుక్కున్నాను సార్. 4వ రిజిస్ట్రేషన్ నాది. 4వ రిజిస్ట్రేషన్ అయినా కానీ కూకటపల్లి జాన్సన్ అనే ఆయన దాన్ని కబ్జా చేసి నువ్వు దిక్కుండోడికి చెప్పుకోమని. నేను ప్రాపర్ చీరాల్లో ఉంటాను సార్. నేను ఈ మధ్య హార్ట్ సర్జరీ చేయించుకునే దానికి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఆ టైంలో వచ్చి గోడ కట్టాడు సార్. నేను తాలూకా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్లు ఇచ్చున్నాను సార్. మళ్ళా గ్రీన్ సెల్కి వచ్చాను సార్. నాకు తగు సార్, నా స్థలం నాకు ఇచ్చే న్యాయం చేయగలుగుతారని కోరుతున్నాను సార్.
కొట్టారు అయ్యే పడేసి రోడ్డు మేము పడేసి పెద్ద కొడుకు పెద్ద కోడలు ఈ ఆస్తి కోసం పొలం ఇలేదని పొలం పాడు పెట్టాలని కొట్టారు. కొట్టిన తర్వాత మళ్ళా కొడుకు కూతురు మనవరాలు వీళ్ళు కొట్టారు. రోడ్డు మేము పడేసి లాక్కొచ్చి కొట్టారు. కూతురు మనవరాలు పెద్ద కొడుకు పెద్ద కోడలు మనవడు పెద్ద కొడుకు కొడుకు పొలం పొలం గురించి కౌలుకి ఎత్తుంటే నీకుంటే మొంది వేస్తాను అని బెదిరేస్తున్నారు. కొడుకు కోడలు అది కౌలుకి ఇచ్చా ఇచ్చి వాళ్ళని బెదిరేస్తున్నాడు. మొంది వేస్తాను మీరు చేయబాకండి చేసిన మొంది వేస్తాను పంట పైన. జెడ్పీ గ్రీవెన్స్ లో బాధితులు బారులు తీరి తమ బాధలను అధికారులకు విన్నవించుకున్నారు. ఏప్రిల్ పెద్దగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి అతను మొదటగా చెట్టు కార్యక్రమంలో పెద్ద అవినీతికి తెరతీశాడు. నిబంధనలను పాటించడం కానీ ఎవరైనా సర్పంచులు కానీ గ్రామ సభలు నిర్వహించడం గ్రామ తీర్మానాలు చేయడం ఎటువంటి ఏమీ లేకుండా చెరువులకి మొత్తం పర్మిషన్లు ఇచ్చాడు. పూడిక తీతో 3 మీటర్లు 1 మీటర్ తీయాల్సిన పూడిక తీత 10 మీటర్ల నుంచి 15 మీటర్లు అవి చెరువుల్లా లేవు. ప్రజెంట్ ఇప్పుడు క్వారీల్లాగా ఉండే ఆల్రెడీ మండలంలో వెంకటకృష్ణాపురం అనవర్లమూడి తంగలమూడి గ్రామాల్లో ఆ క్వారీలో పడి జనం చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ 2017లో ఆరు రామచంద్రపాలెం గ్రామంలో నీరు చెట్టుకు పర్మిషన్ లేకపోయినా కానీ ఇప్పుడు 15,000 ట్రక్కుల వరకు తీసుకొని అది అమ్మటం జరుగుతుంది. ఇంతేకాకుండా ఆఫీసు స్టేషనరీకి సంబంధించి కానీ ఉపాధి హామీ పథకంలో పనులు చేయకపోయినా కానీ వాళ్ళకి మచ్చరేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు డ్రా చేసి వాటిని ఈయన తన అకౌంట్లోకి మలుచుకున్నాడు. అట్లానే స్టేషనరీలు కానీ ఆల్రెడీ ఆఫీస్ అదర్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కింద ఇచ్చిన అమౌంట్ దాని ఎండిఓ ఆఫీస్ కార్యాలయంలో కూడా భారీగా అవినీతి జరిగింది. అది పెదకాకని గ్రామం ఓన్లీ పెదకాకని. నా పేరు పెండెల నాగ సురేష్. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.